భారత ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఈజిప్ట్ వెళ్ళాడు ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన ఏం మాట్లాడతాడా అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈజిప్ట్లో కూడా ఇదే పరిస్థితి అంటే ఇంకా ఇదే పరిస్థితి అనకూడదండి ఇక ఎస్ జయశంకర్ వచ్చేటప్పటికి మీకు ఏకంగా ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ అంటే అబ్దుల్ జీజీ అంటారు ఈ అబ్దుల్ జీజీ కూడా స్వయంగా ఇతన్ని కలవడానికి మామూలుగా అలా ఉండదండి ఒక దేశం యొక్క ప్రధానమంత్రి వచ్చినప్పుడే మీకు ఇంకొక దేశం యొక్క ప్రెసిడెంటో ప్రధానమంత్రియో కలుస్తారు ఒక ఫారిన్ మినిస్టర్ వస్తే ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ వచ్చి ఇతన్ని పలకరించడము రండి మనము డిస్కస్ చేద్దామని చెప్పడం అనేది మీకు మామూలుగా అంటే అపాయింట్మెంట్ అనేది మామూలుగా ఉండదు కానీ ఎస్ జయశంకర్ యొక్క ఈ పాపులారిటీ ఏ స్థాయిలో ఉంటుందంటే ఇవాళ వరల్డ్ వైడ్ మీకు అబ్దుల్ సీజీ అంటే జ ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ ఇతను స్వయంగా కలవడానికి వచ్చాడంటే ఇది చాలా గౌరవప్రదమైన ఒక విషయం అని చెప్పి చెప్పుకోవాలి సో ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియా ఇతను ఎప్పుడైతే మైకు పట్టుకొని కూర్చుంటాడా మనము చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగుదాము ఇతను కూడా చాలా చాలా డిఫరెంట్ అయిన ఆన్సర్స్ ఇస్తాడు వెంటనే ఓ మనం ప్రచురితం చేసేస్తే మనకు అలా సర్క్యులేషన్ పెరిగిపోతుంది టీఆర్పీలు పెరిగిపోతాయి ఇవే ఆలోచనలు సో ఇప్పుడు ఏంటంటే ఎస్ జయశంకర్ గారిని అడుగుతున్నారు ఏమండి మీరు ఈజిప్ట్ వచ్చారు ఓకే ఫైన్ మీరు చాలా అజర్టివ్గా మాట్లాడతారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు ఉన్న విషయాలను ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు కదా అసలు ఇలాంటి యాటిట్యూడ్ మీకు ఎలా వచ్చింది మీరేం భయపడరా ఎవరిని చూసి భయపడరా అంటే నేను ఒక అజర్టివ్ ఫారిన్ మినిస్టర్ అని చెప్పి మీకు ఎవరు చెప్పారు నేను ఇలాగ అగ్రెసర్ కాదు నేను ఎవరిని కూడా ఎదురుదాడి చెయ్యాలని చెప్పి నేను ఎప్పుడు మాట్లాడను ఇవాళ ఈజిప్ట్ వచ్చాను అంటే నా యొక్క ప్రణాళిక చాలా చాలా క్లియర్గా ఉంది నరేంద్ర మోదీ గారు నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో ఆయన తరఫు నుంచి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను కాబట్టే ఈజిప్ట్ అధ్యక్షుడు కూడా నన్ను కలిశాడు మామూలుగా వాళ్ళు నన్ను కలవరు కదా సో ఆయన కలిసినప్పుడు ఏంటంటే మేము కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడడానికి వచ్చాము ఇప్పుడు మీరు ఆలోచించండి ఈజిప్ట్ గత గత రెండు నెలల నుంచి భారతదేశంతో చాలా చాలా క్లోజ్గా ఉంటున్నారు ఇండియా మాకు చాలా ఇంపార్టెంట్ అంటున్నారు ఏమిటి వీళ్ళు ఇవాళ వీట్ క్రైసిస్లో ఉన్నారు కాబట్టి ఎస్ జయశంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇవాళ రష్యాకిను యుక్రెయిన్ మధ్య యుద్ధం ఉందండి రేపు యుద్ధం అనేది అయిపోతుంది అయిపోయిన ఉండే మీరు ఏమనుకుంటారు నేను యుక్రెయిన్ దగ్గర లేదా రష్యా దగ్గర ఇలాగే ఈ గోధుమ అనేది కొనుక్కోగలను అని చెప్పి చెప్తున్నారు ఇవాళ మీకు దొరకడం లేదు సో ఇంకా ఇండియానే మనకు ఒక కొన్ని టన్నుల గోధుమ పంపించుంది కాబట్టి మేమేమంటున్నామంటే మీకు మాకు మధ్య ఒక లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అంటే ఈ గోధుమ విషయంలో మీకు ఎప్పుడు కావాలన్నా కూడా భారతదేశంలో దిగ్గజ సంస్థలు ఉన్నాయి ఐటీసీ లాంటి సంస్థలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు రెగ్యులర్ బేసిస్లో గోధుమలు పంపిస్తారు కాబట్టి మీరు రష్యానో యుక్రెయిన్నో వాళ్ళ మీద మీరు ఆధారపడకండి అని ఇది ఫస్ట్ విషయం రెండవది చూసారనుకోండి ఇండియాలో ఉండే మిలిటరీ ఎక్విప్మెంట్ ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు ఇలా మన దగ్గర ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది కొంటున్నారు సో ఇప్పుడు ఏమైపోయింది బ్రహ్మోస్ అలాగే తేజస్ లాంటి ఆయుధాలను మాకు ఇవ్వండి అని చెప్పి ఈజిప్ట్ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు ఇది రెండవ విషయం ఇక మూడవ విషయం చూసారనుకోండి చాలా చాలా ముఖ్యమైనది అంటే ఎస్ జైశంకర్ గారు ఈజిప్ట్ వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ట్రేడ్ మీకు వ్యాపారం ఇవాళ మీకు ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు సీజైన్ ఏం మాట్లాడుతున్నాడు అంటే మీకు మాకు మధ్య ఉండే వ్యాపారము ఏడు బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమేనండి అదే మీరు చైనాలో తీసుకున్నారనుకోండి ఫోర్టీన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళతో మేము వ్యాపారం చేస్తున్నాం గత పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ ఇండియాతో సెవెన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే ఇది కరెక్ట్ కాదు ఇండియా ఇవాళ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈ వ్యాపారాన్ని మేము పెంచాలని అనుకుంటున్నాము కనీసము టెన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారమైనా కూడా మేము చెయ్యాలని అనుకుంటున్నాము అంటే స్వయంగా ఈజిప్ట్ అధ్యక్షుడు మనకు చెప్తున్నాడు అంటే యూ జస్ట్ ఇమాజిన్ సో ఇప్పుడు ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జీ ట్వంటీ ఈ జీ ట్వంటీ సబ్మిట్ అనేది భారతదేశంలో జరగబోతుంది మీకు ప్రపంచంలో ఎక్కడైనా కూడా జీ ట్వంటీ సబ్మిట్ అని అన్నప్పుడు మీకు ఈజిప్ట్ని ఎవరు కూడా ఇన్వైట్ చేయరు ఎందుకంటే ఈజిప్టును ఒక బలమైన దేశంగా ఎవరు కూడా చూడరు జీ ట్వంటీ అన్నప్పుడు ఆల్ పవర్ఫుల్ కంట్రీస్ ఈ గ్రూప్లో ఉంటారు అలాంటప్పుడు సో మోదీ గారు చెప్పి పంపించిందంటే ఈసారి జీ ట్వంటీ సబ్మిట్ భారతదేశంలోనే కదా జరగబోతుంది దీనికి మీరు స్పెషల్ గెస్ట్గా రావాలి సో ఇది మీకు ఈజిప్టులో ఎక్కడ లేని సెలబ్రేషన్స్ ఆనందం ఎవరు ఎవరు మమ్మల్ని గుర్తించలేదండి ఎవరు కూడా మా యొక్క గొప్పతనాన్ని ఈజిప్ట్ అంటే ఒక ఓల్డెస్ట్ సివిలైజేషన్ భారతదేశం యొక్క నాగరికత ఎంత పురాతనమైనదో ఈజిప్ట్ నాగరికత కూడా అలాంటిదే కదా మీరు జస్ట్ వస్తున్నారు ఏ పిరమిడ్లు చూస్తున్నారు తిరిగి వెళ్ళిపోతున్నారు ఈజిప్ట్ అనబడే దేశం యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి ఆ ట్రెడిషన్ ఏంటి ఎవరు కూడా ఇంతవరకు గమనించడం లేదు మమ్మల్ని ఒక ఓల్డెస్ట్ ఏన్షియన్ సివిలైజేషన్గా చూస్తారే తప్ప ఒక మోడర్న్ కంట్రీగా చూడడం లేదు అలాంటిది మోదీ గారు ప్రత్యేకంగా మీరు ఇలా జీ ట్వంటీ సబ్మిట్ కి మీరు స్పెషల్ గెస్ట్గా రండి అనడం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటే ఎస్ జైశంకర్ గారు వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు అంతా కూడా ప్రొడక్టివ్గా ఇండియాకు చాలా చాలా ప్రొడక్టివ్గా ఎన్నో విషయాలు జరుగుతున్నాయి సో ఇప్పుడు ఏమైపోయింది ఇంతలాగా ఇన్ని డీలింగ్స్ చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ మీడియా మీరు ఒక అజర్టివ్ ఫారిన్ మినిస్టర్ని అంటున్నారు కదా అంటే నేను అలాంటి వాడిని కాను అని చెప్పి ఎస్ జయశంకర్ గారు ఎందుకు చెప్తున్నారు ఈయనకేమైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిందా అంటే అలా కాదండి ఈ కాంటెక్స్ట్ ఏంటంటే మీరు రష్యా విషయంలో ప్రపంచమంతా కూడా మీరు ఎందుకు రష్యాను అడగరు రష్యా మీద ఎందుకు శాంక్షన్స్ విధించరు అంటే నేను క్లారిటీ ఇవ్వాలి నా దేశానికి సంబంధించి నా దేశంలో ఉండే ఈ ఫారిన్ పాలసీ అని ఉంటుంది చూసారా దానిని ప్రపంచానికి క్లియర్గా చెప్పాలి ఇవాళ భారతదేశం మీద ఒక్కొక్క దేశం పెడుతున్న ఒత్తిడి మీరు గమనించారనుకోండి హయ్యెస్ట్ లెవెల్లో ఇంకా చెప్పాలంటే రష్యా యుక్రెయిన్ యుద్ధములో భారతదేశానికి సంబంధించిన ఆయుధాలను పంపించండి అని చెప్పి యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కే అడుగుతున్నాడు భారత్ ఎయిట్ను పంపండి అంటే మీకు జపాన్ వాళ్ళు జర్మనీ వాళ్ళు అవును ఇండియా పంపించే తీరాలి ఇంత పెద్ద యుద్ధము జరుగుతున్నప్పుడు కనీసము ఈ మాత్రం ఒక కోఆపరేషన్ ఉండదా అని చెప్పి మమ్మల్ని అడిగితే మేము మా పాలసీని ప్రపంచానికి క్లియర్ గా చెప్పాలి మోదీ గారు ఇవన్నీ మాట్లాడలేరు మాట్లాడగలిగిన ఒకే ఒక వ్యక్తిని నేనే ఎందుకంటే మొన్నటికి మొన్న సెప్టెంబర్ లో రాజ్నాథ్ సింగ్ గారు ఈజిప్ట్ వచ్చారు వచ్చినప్పుడు ఏమిటి బ్రహ్మోస్ తేజస్ తక్కిన ఆయుధాలు ఆయన ఒక డిఫెన్స్ డీలింగ్స్ కోసం వచ్చారు మాట్లాడారు వెళ్ళిపోయారు కానీ ఇండియా యొక్క వైఖరి ఏమిటి ఇండియా యొక్క ఈ ఫారిన్ పాలసీ ఏమిటి ఇవాళ ఈజిప్టు మమ్మల్ని అడగవచ్చు ఏమంటే మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలా చూస్తున్నారు అంటే ఈ దేశానికి క్లియర్గా క్లిస్టల్ క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టే నేను ఇంత కాన్ఫిడెంట్గా అది న్యూయార్క్ అనండి అర్జెంటీనా అనండి బ్రెజిల్ అనండి ఆస్ట్రేలియా అనండి ఎక్కడైనా కూడా ఇండియా యొక్క వైఖరిని ప్రపంచానికి క్లియర్గా చెప్పాలి మాతో ఎవరు ఉన్నారు మాతో ఎవరు లేరు ఈ దేశాలంతా కూడా ఇండియాను ఎలా చూస్తున్నారు మేము ఈ దేశాలను ఎలా చూస్తున్నాం అనేది వంద శాతం మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ఒక ఉద్దేశంతోనే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను ఇండియా యొక్క ఫారిన్ పాలసీలో ఎక్కడ ఏ తేడా ఉండదు అబ్జల్యూట్ క్లారిటీ ఉంటుందని ఈ ప్రపంచ దేశాలు చెప్పడానికి నేను ఇంత ఇంతలాంటి వివరణ అనేది నేను ఓపెన్ ఫారమ్స్లో ఇస్తూ ఉంటాను అంతే తప్ప ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాడిని నేను కాదండి నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటాను మీరు అడిగే ప్రశ్నలకంతా కూడా నేను మంచి జవాబులు చెప్పగలను కానీ మీరు భారతదేశం ఏమిటి మీరు ఏంటని మా మీద ఎవరైనా ప్రెషర్ పెడితే మాత్రం నేను ఊరుకోను అప్పుడు మీరు అంటున్న అసర్టివ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అగ్రసర్ ఎస్ జయశంకర్ అనేవాడు బయటపడతాడు తన మైండ్ ఏమిటి భారతదేశం యొక్క ఫారిన్ పాలసీ ఏమిటి మనము అనుకరిస్తున్న తీరు ఏమిటి అది రష్యా నుండి యుక్రెయిన్ నుండి అమెరికా నుండి పాకిస్తాన్ ఎవరైనా కూడా మనకు అంటూ ఒక క్లియర్ కట్ ఫారిన్ పాలసీ ఉంటుంది ఆ విషయాన్ని ఎస్ జయశంకర్ ఈజిప్ట్లో కూడా మాట్లాడాడు అంటే అంటే ఇంత క్లారిటీ ఉన్న ఒక ఫారిన్ మినిస్టర్ గురించి ఇవాళ ఈజిప్టులో కూడా చాలా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు అతనికి ఇవ్వాల్సిన కంప్లీట్ హానర్ అనేది ఈజిప్ట్లో దొరికింది అంటే నిజంగానే సంతోషంగా ఉంది కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్